హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మార్నింగ్ క్లీనింగ్ అది నార్మల్గా ఎవరైనా చేసుకునేదే కాబట్టి అదేమీ పెద్దేం షేర్ చేసుకోవట్లేదు. సో మార్నింగ్ లేవగానే మా బాబు ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు ఆడించి అప్పుడు పడుకోబెట్టిన తర్వాత మాత్రమే నేను పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటాను. సో మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని టిఫిన్స్ అవి ప్రిపేర్ చేసేసాను, అందరికీ అయిపోయింది. ఇంకా నేను ఒకదాన్నే తినాలి. సో అన్నీ చేసుకునేలోపు ఈలోపు లేస్తాడు మా బాబు. చూసారా ఎలా నవ్వుతున్నాడో, లేచేసావా అంటే చూడండి ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. సో ఇలా ఆర్గనైజ్ చేసుకుని మిగతా పనులన్నీ చేసుకోవడానికని చెప్పి నేను ఓన్లీ మా బాబు లేచిన తర్వాత తనతోనే టైం స్పెండ్ చేయాలని చెప్పి నేను ఈలోపు మిగతా పనులన్నీ ఎన్ని పనులు వీలైతే అన్ని పనులు కంప్లీట్గా చేసేసుకుంటాను. ఇంకా లేచినప్పటి నుంచి ఇంకా అలా ఎత్తుకునే తిరగాలి. బాగా అలవాటైపోయింది ఎత్తుకోవడం, దింపేస్తుంటే ఏడ్ చేస్తున్నాడు. సో స్నానం అది పోసేసి ఈలోపు మా పెద్ద బాబుకి అయితే ఆల్రెడీ కొంచెం ఎదిగిపోయాడు కదా, తనకి వాడికి వాడు చేయడం వచ్చేసింది. సో అందుకని స్నానం పోసి సిరిలాక్ అది పెడతాను. కాసేపు ఆడుకుంటాడు, ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా ఆడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకుంటేనే పడుకుంటారు కాబట్టి. ఈలోపు ఏదో చిన్న వర్క్ ఇచ్చాను చేయమని అలా ఆడుకుంటున్నాడు. కోవిడ్ వల్ల అలా తయారయ్యారు పిల్లలు అసలు. సో లంచ్కి పెద్ద ఏం ప్రిపేర్ చేయలేదండి, నార్మల్ వంటే. సో అందుకని ఆఫ్టర్నూన్ మా చిన్న బాబు కోసం అని చెప్పి ప్యూరీ ప్రిపేర్ చేశాను. ప్యూరీ మాత్రం కంపల్సరీగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను నేను, ఎందుకంటే ఎక్కువ సాలిడ్ ఫుడ్స్ ఇచ్చినా వాళ్ళు అరేంజ్కోలేరు కాబట్టి లిక్విడ్కి ఎక్కువ సాలిడ్ ఫుడ్కి మధ్యలో లిక్విడ్ ఇవ్వాలని చెప్పి నేను ఏదో ఒకటి ఇలా ఫ్రూట్ కానీ ఏదైనా కోకోనట్ వాటర్ కానీ ఇస్తూ ఉంటాను. ఇచ్చాక సో అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ వచ్చేసి నేను టీ పెడుతున్నాను మా హస్బెండ్కి బాక్స్ ఇవ్వడానికి అని చెప్పి నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. నైట్ పనులు కూడా ఈవినింగే చేసుకుంటాను మ్యాక్సిమం, బాటిల్స్ బాయిలింగ్ కానీ ఏదైనా సరే. సో అందుకనే కొంచెం తొందరగా పని అయిపోతుందని పాలు కూడా అందరికీ కాఫీస్ అన్నీ ఇచ్చేసాక పాలు కూడా అప్పుడే తోడుపెట్టేసుకుంటాను. నైట్ టిఫిన్స్ నైట్ భోజనాలు అవన్నీ అయ్యేసరికి పాలు అనేవి తోడుకుపోతాయి. సో ఇంకా ఆ పని ప్రత్యేకంగా అదొక పని అని చెప్పి ఉండదని. సో చూసారా మళ్ళీ పడుకోబెట్టేసాను. నేను ఎంతసేపు ఆడితే అంతసేపు ఆడుకున్నాకనే పడుకోబెడతాను. సో అందుకని మిగతా పనులన్నీ ఆ టైం గ్యాప్లో నాకు అయిపోతూ ఉంటాయి. నేను పాలు కూడా ఈవినింగ్ మాకు కాఫీస్ టైంలోనే పాలు అనేది అలవాటు చేశానండి, ఎందుకంటే మనలాగే తినడం మనలాగే తాగడం అలవాటు అవ్వాలని చెప్పి ఇంకా 1 ఇయర్ వచ్చేస్తోందని. సో వచ్చేసారా అమ్మ అమ్మ అంటున్నాడు. సో నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో సో అలా పిలుస్తుంటే. ఇంకా ఇవన్నీ పనులు మిగిలాయి, జస్ట్ అవన్నీ క్లోత్స్ అవి జస్ట్ ఉతికేసుకున్నాను. అన్నీ ఈ కోవిడ్ కాదు కానీ అందరూ లీవ్, పనమ్మాయిలు అస్సలు అవ్వటం లేదు. సో నైట్కి మళ్ళీ మా ముగ్గురికి ప్రిపేర్ చేసుకోవాలి, మా అత్తయ్య గారికి నాకు మా బాబుకి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. అప్పుడు చేయడం అవ్వలేదు, మళ్ళీ చేయాల్సి వచ్చింది. సో అప్పుడే బాబుకి ఫ్లాస్క్లో ఒక వాటర్ అన్నీ ప్రిపేర్ చేసుకుని అప్పుడు నేను నైట్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ అంతా చేసుకుని అప్పుడు పడుకుంటాను. ఎందుకంటే కిచెన్ క్లీనింగ్ చేసుకోకపోతే మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ మార్నింగ్ రొటీన్లో కిచెన్ అనేది క్లీన్ చేసుకోవాలి కదా. సో వంట చేసుకుంటూనే పక్కన కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను మ్యాక్సిమం. సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకేం తోచదు కదా, ఇంకా ఇలా అయినా క్లీనింగ్స్ ఉన్నా ఏదైనా పనులు ఉన్నా చేసుకుంటూ ఉంటాను. అలాగే పిల్లల ఉందండి, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో ఆ టైంలో మా అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఎవరు వాళ్ళ గదుల్లో వాళ్ళు పడుకుంటారు, తొందరగా భోజనాలు చేసేసి అందరూ కలిసే తింటాము. సో ఇదే అండి నా నైట్ వర్క్ నా పనులు. సో నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నా ఛానల్ కానీ నా వ్యూస్ నా టిప్స్ కానీ నా బ్లాగ్స్ కానీ ఏమైనా నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.